प्लीज सब्सक्राइब टुडे टेलीविजन, प्लीज सब्सक्राइब टुडे टेलीविजन, सब्सक्राइब टू टुडे टेलीविजन। हेलो व्यूअर्स, टुडे टेलीविजन लेटेस्ट एपिसोड की मी अंदरिकी स्वागतम सुस्वागतम। ఈ రోజు మనం చేసుకునే ఎపిసోడ్ ఎలక్షన్ ట్రెండ్స్ మీద। యుఎస్ ఎలక్షన్స్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది। సో నవంబర్ 3వ తేదీలో యుఎస్ ఎలక్షన్స్ జరుగుతాయి। సో ఆ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అని మొత్తం ప్రపంచం అంతా ఒక ఉత్కంఠతో చూస్తున్నారు। సో ప్రతి దేశానికి యుఎస్ ఎలక్షన్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది। దానివల్ల యుఎస్ ఎలక్షన్ రిజల్ట్ వల్ల వరల్డ్ ఎకానమీ మీద, ఇంటర్నేషనల్ మన పాలిటిక్స్ మీద, మన రిలేషన్స్ మీద, అన్నిటి మీద చాలా ప్రభావం చూపిస్తుంది। ఇది ఈ ఎలక్షన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ అంతకుముందు ఏ ఎలక్షన్స్కి ఇంత క్రూషియల్గా లేదు। అది ఎందుకు ఇలా అయింది అంటే అది ఒక విధమైన ట్రంప్ యొక్క పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే యుఎస్ ఎలక్షన్ విధానం కావచ్చు। ఇప్పుడు ప్రపంచం అంతా ఒక కొత్త మలుపు దగ్గరికి వచ్చి ఆగింది। ఈ మలుపు అనేది ఎలా ఉంటుంది, ఇటు కుడివైపు ఎడమవైపు అనేది ఈ ఎలక్షన్ రిజల్ట్ బట్టి మనకి ఫ్యూచర్ అనేది తెలుస్తుంది। సో దీని అందుకని ఈ ఎలక్షన్ రిజల్ట్ మీద అందరికీ చాలా ఉత్కంఠత, రకరకాలుగా ఊహాగానాలు, అనాలిసిస్లు చేస్తున్నారు। సో మనం వైపు నుంచి ఒక ప్రయత్నం చేస్తాం। సో యుఎస్ ఎలక్షన్స్ లోపల మన ఇండియన్ ఎలక్షన్స్కి, యుఎస్ ఎలక్షన్స్కి ఒక బేసిక్ తేడా ఉంది, అది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, మన దగ్గర పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టంలో మనం ఎంపీలను ఎన్నుకుంటాం, ఆ ఎంపీలు అందరూ కలిసి మా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు। సో ఇది ఒక సిస్టమ్ మన దగ్గర అనొచ్చు। ఇప్పుడు పార్లమెంట్ సిస్టమ్ అయినా మనం పైన లీడర్ని చూసి ఓటేసాం కదా అనొచ్చు। హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసాం కదా మన యుఎస్ ఎలక్షన్స్ని డైరెక్ట్ ఎలక్షన్ అంటాం, మనది ఇండియన్ సిస్టమ్ని ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం। అంటే మా ప్రైమ్ మినిస్టర్ని ఓట్ వేయాలి అంటే, ఎన్నుకోవాలి అనుకుంటే ఎంపీలకు ఫస్ట్ ఓట్ వేసుకుంటాం, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఒకతన్ని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు। సో ప్రెసిడెంట్ అయినా అంతే, మనము ఎంపీలకి ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు, ఇండైరెక్ట్ సిస్టమ్ మన దగ్గర। అదే యుఎస్కి వచ్చేసరికి ప్రతిదీ డైరెక్టే, గవర్నర్ అంటే ఆ గవర్నరు, ఆ వైస్ గవర్నరు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు ఇద్దరిని డైరెక్ట్గా ఎన్నుకుంటారు। సో అది ఒక సిస్టమ్ వాళ్ళది। సో దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమి అంటే, ఆ పర్సన్ అనేది డైరెక్ట్ అతనికే రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రెసిడెంట్ అనే అతను తన కంప్లీట్ టీం మొత్తం మార్చేసుకోవచ్చు। ఆయన ఈ పర్సన్ నాకు నచ్చాడు, ఈ పర్సన్ నాకు నచ్చలేదు। ఇప్పుడు యుఎస్ ఎలక్షన్స్లో మనకి ట్రంప్కి విజయావకాశాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకసారి చూస్తే అమెరికాలో అంతకుముందు ఎలక్షన్లు ఇప్పుడు 2014లో జరిగినప్పుడు హిలరీ క్లింటన్కి ట్రంప్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ ఎక్కువ ఓట్లు వచ్చినా ట్రంప్ ఎక్కువ గెలిచాడు, ఎందుకంటే ట్రంప్ దగ్గర రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి। సో రాష్ట్రాలు ఎక్కువ ట్రంప్ దగ్గర ఉన్నాయి, హిల్లరీ క్లింటన్లో ప్రజలు ఎక్కువ ఉన్నారు। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా ఉంది, కాలిఫోర్నియా అనేది ఒక చాలా పెద్ద రాష్ట్రం, దాంట్లో 50 ఓట్లు ఉంటాయి కాలిఫోర్నియాకి। సో కాలిఫోర్నియా అంత పెద్ద రాష్ట్రం, డెమోక్రటిక్స్కి హిల్లరీ క్లింటన్కి ఓటేశారు। అట్లా చాలా చాలా చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఒక 5 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ట్రంప్కి ఓటేశారు। అవన్నీ పూలేసుకుంటే ట్రంప్కి ఒక 4-5 ఓట్లు ఎక్కువ వచ్చాయి హిల్లరీ క్లింటన్, 271-272 ఓట్స్ రావాలి ఎలక్షన్స్లో గెలవాలి అంటే, ట్రంప్కి 2-3 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి। సో దాంతో ట్రంపే గెలిచాడు ఆ యొక్క, అందుకనే దాన్ని ఇప్పుడు ఆ కొన్ని స్టేట్స్ 100% డెమోక్రట్స్కే వెళ్తారు, ఇప్పుడు కాలిఫోర్నియా లాంటివి 100% డెమోక్రట్స్కే ఓటేస్తారు అన్న కాన్సెప్ట్ ఉంటుంది, కొన్ని స్టేట్స్ 100% రిపబ్లికన్స్కే వేస్తారు అన్న కాన్సెప్ట్ ఉంటుంది। ఇవి రెండు పక్కన పెడితే వీళ్ళకి 100 ఓట్లు, వీళ్ళకి 100 ఓట్లు తెలిసిపోయాయి, ఇంకా మిగతా ఒక 70-80 ఓట్లు ఉంటాయి। ఈ 70-80 ఓట్లు ఎవరు గెలుచుకుంటే వాళ్ళు ప్రెసిడెంట్ అయిపోతారు। ఈ స్టేట్స్ని బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటాం, అంటే ఈ క్రూషియల్ స్టేట్స్ అన్నమాట, డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఈ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లోపల ఎవరు గెలుస్తారు అనే కాన్సెప్ట్, మిచిగను ఇటువంటి స్టేట్స్ ఉన్నాయి, టెక్సాస్, ఇటువంటి కొన్ని బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయి। ఇప్పుడు ఈ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లోపల ఎవరు గెలుస్తారు దీని మీద ఆధారపడి, ఇప్పుడు ట్రంప్ అయినా, ఇప్పుడు జో బైడెన్ అయినా, ఇద్దరు వీటి ఈ స్టేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వీటి లోపల। ఇప్పుడు ఎలక్షన్ లోపల ఇప్పుడు అమెరికాలో ఏంటి ప్రజల ముందు ఉన్న సమస్యలు ఏంటి, ఒకటి కరోనా,
కోవిడ్ కరోనా సమస్య ఒకటి ఉంది, వాళ్ళ ఒక ఎకానమీ అన్ఎంప్లాయ్మెంట్, ఎకానమీ ఒక సమస్య, ఇంకోటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ చైనా. ఈ మూడు సమస్యలు ప్రజల ముందు ఉన్నాయి. మూడు సంవత్సరాల లోపల ఎకానమీని ట్రంప్ బాగా మేనేజ్ చేశాడా చేయలేదా అంటే, ఇప్పటి వరకు చూస్తే ట్రంప్ బాగానే మేనేజ్, ఇప్పుడు కరోనాని పక్కన పెడితే కరోనా ముందు వరకు చాలా బాగా మేనేజ్ చేశాడు. స్టాక్ మార్కెట్ బాగా రైజ్లో ఉంది, ఎకానమీలో ఆల్మోస్ట్ 2% 3-4% కన్నా తక్కువలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తీసుకొచ్చేసాడు. అన్ఎంప్లాయ్మెంట్ అంత లోయెస్ట్ గత 2 దశాబ్దాల్లో లేదు. ట్రంప్ తీసుకొచ్చినంత, ట్రంప్ టైంలో కరోనా రాకముందు అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 20 సంవత్సరాల అతి తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అనేది నమోదైంది. సో అదొక అచీవ్మెంట్ ట్రంప్కి అయితే ఉంది. సో అది ప్రజలు గుర్తుపెట్టుకుంటారా లేదా, లేకపోతే వీళ్ళు డెమోక్రాట్స్ వీళ్ళు చేసే ఒక క్యాంపెయిన్ లోపల దాని ఒక బెనిఫిట్ ట్రంప్కి రాకుండా పోతుందా, ఈ కరోనా ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల అది ఏమైనా మర్చిపోతారా అనేది తెలియదు. సో అది ఒక వాళ్ళ ఒక ఇండివిజువల్ డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సెకండ్, ఇప్పుడు కరోనా మీద ట్రంప్ యొక్క అతని వ్యవహార శైలి ఎలా ఉంది. మొదట చైనా మీదనే దూకుడుగా ఈ కరోనా అనేది చైనా వల్లనే వచ్చిందని చైనా మీద దూకుడుగా వెళ్తున్నాడు. కాకపోతే యుఎస్ కరోనాని కంట్రోల్ చేయడానికి ఎలా ఏం చేసింది అంటే, ట్రంప్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం కాదు, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ సంబంధం, మీరు మేనేజ్ చేసుకోండి, మాస్కులు పెట్టుకోవాలనా పెట్టుకోకూడదా, లాక్డౌన్లు పెట్టుకుంటారా పెట్టుకోకూడదా అదంతా మీ ఇష్టం. కొన్ని స్టేట్లు లాక్డౌన్లు పెట్టాయి, కొన్ని స్టేట్లు న్యూయార్క్ లాంటి చోట్ల లాక్డౌన్ పెట్టారు, కాలిఫోర్నియాలో లాక్డౌన్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు మెల్లిమెల్లి లాక్డౌన్ తీసేశారు. సో న్యూయార్క్ అనేది డెమోక్రటిక్ స్టేట్, కాలిఫోర్నియా అనేది డెమోక్రటిక్ స్టేట్. సో డెమోక్రటిక్ స్టేట్స్లోనే ఎక్కువ ఈ కరోనా ఎఫెక్ట్ ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ 8 స్టేట్లు ఉన్నాయి డెమోక్రటిక్ స్టేట్స్, అక్కడ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లోనే ఈ కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో వాటి యొక్క ఎఫెక్ట్ ప్రజల మీద ఎలా ఉంటుందో మనకు తెలియదు, అది అనాలిసిస్ చూడాలి. ఆ యొక్క ఎఫెక్ట్ వాళ్ళు ఆ స్టేట్లో ఉన్న ప్రజలు వాళ్ళ గవర్నర్, ఆ స్టేట్కి హెడ్ గవర్నర్కి ని బ్లేమ్ చేస్తారా ఈ యొక్క కరోనాని సరిగ్గా కంట్రోల్ చేయలేదని, ట్రంప్ రెస్పాన్సిబుల్ అంటారా లేకపోతే ఆ గవర్నర్ రెస్పాన్సిబుల్ అంటారా అనేది ఆ స్టేట్లో ఉన్న ప్రజల యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళు మా గవర్నరే రెస్పాన్సిబుల్, ట్రంప్ రెస్పాన్సిబుల్ కాదు అంటే ఓట్లు ట్రంప్కి పడతాయి, లేదు ట్రంపే అన్నిటికీ రెస్పాన్సిబుల్ అంటే ట్రంప్కి ఓటు పడవు. సో అది ఒక అన్నిటికీ ట్రంప్నే రెస్పాన్సిబుల్ అని చెప్పి డెమోక్రాట్స్ ట్రై చేస్తున్నారు, ఈ బ్లేమ్ అంతా ట్రంప్ మీదకి తోసేయాలి అని చెప్పి. ఇంకోటి, ఈ చైనా మీద అమెరికాకి ఆల్మోస్ట్ $450 బిలియన్ చైనా ప్రతి సంవత్సరము ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికా నుంచి కొనడం తక్కువ, ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ. సో అమెరికా దగ్గర ఉన్న ధనం అంతా ఎక్స్పోర్ట్స్ రూపంలో చైనాకి వెళ్ళిపోతుంది. సో చైనా లోపల మ్యాక్సిమం అమెరికా నుంచి ధనాన్ని లాగేశారు చాలా మటుకు. సో ఈ యొక్క దానివల్ల ఏమైంది, యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది మెల్లిగా పెరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీ వేరే వేరే దానికి పోయితే మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేవి లేవు. ఏది తయారు చేయాలన్నా, ఒక పిన్ను తయారు చేయాలన్నా చైనా నుంచే రావాలి అన్న పరిస్థితికి వచ్చేసింది. సో ఇంత అధ్వానమైన ఒకప్పుడు అమెరికా ప్రపంచంలోనే హయ్యెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేవి అమెరికా యుఎస్లో చాలా ఎక్కువ ఉండేవి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేవి అన్నీ లో లెవెల్ జాబ్స్, మన ఇప్పుడు ఫిట్టర్లు, మిషనింగ్ చేసేవాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, ఇవన్నీ లోవర్ లోకల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అంటే కింది స్థాయి లోపల దీని యొక్క ఎఫెక్ట్, చైనా యొక్క ఎఫెక్టు కింది స్థాయి లోపల బాగా పడింది. అక్కడ జాబ్స్ అన్నీ ఎగిరిపోయాయి. పై లెవెల్ జాబ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెటు, అనాలిసిస్లు, న్యూసు, జర్నలిజంలు, లా, డాక్టర్సు, నర్సెసు, హై లెవెల్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అన్నీ బాగా పెరిగాయి. కానీ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అంతా బాగా చదువుకున్న వాళ్ళకే వస్తాయి. చదువు రాని వాళ్ళకి, తక్కువ చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఏదన్నా ఫ్యాక్టరీలో పోయి పనిచేసుకోవాలి, ఫ్యాక్టరీలే లేవు, ఫ్యాక్టరీలు అన్నీ చైనాకి వెళ్ళిపోయాయి. సో అటువంటి వాళ్ళందరూ లోవర్ లెవెల్ వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు. సో అది ట్రంప్ వాళ్ళని లాస్ట్ టైం క్యాచ్ చేశాడు. వాళ్ళు ఈసారి అది గుర్తుపెట్టుకుంటారా, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ మెల్లిమెల్లిగా చైనా నుంచి యుఎస్కి రావడం మొదలుపెట్టాయి, లోవర్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకుంటారా, దాని యొక్క ఆ యొక్క ప్రాసెస్ని ఎన్కరేజ్ చేస్తారా, అది ఎన్కరేజ్ చేయాలి అంటే ట్రంప్ కోటేస్తేనే ఆ ప్రాసెస్ అనేది ఎన్కరేజ్ అవుతుంది, చైనా కంట్రోల్ అవుతుంది, చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అన్నీ మళ్ళీ యుఎస్కి రిటర్న్ వస్తాయి. సో ఇప్పుడు ట్రంప్ చేసే ప్రయత్నం అది, చైనాని నుంచి జాబ్స్ మళ్ళీ యుఎస్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చే లోపల ఒకవేళ ట్రంప్ సక్సెస్ఫుల్ అయితే అన్ని జాబ్స్ యుఎస్కి వెళ్ళవు. 100 జాబుల్లో
చైనా నుంచి బయటికి వస్తే ఒక 20 30 యుఎస్కి వెళ్తాయి, మిగతా 60 70 మనలాంటి దేశాలకు వస్తాయి. అది మనం కాచుకొని కూర్చోన్నాం. మన దగ్గరికి ఎన్ని జాబ్స్ వస్తాయి? ఇప్పుడు ట్రంప్ అక్కడ సక్సెస్ అయ్యాడు అంటే ట్రంప్కి బెనిఫిట్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు అక్కడ ఉన్న జీతాలు, యుఎస్లో ఉన్న జీతాలు ఇచ్చుకోలేని కంపెనీలన్నీ మన దగ్గరికి వస్తాయి. సో మన ఈ వియట్నాము, మన దగ్గర వియట్నాము, సో మన థాయిలాండు, మలేషియా, ఇట్లా మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, వేరే దేశాలకంతా వెళ్తాయి. మన దగ్గర ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేసుకోవాలి. మన దగ్గర లేబర్ లాస్ను ఇప్పుడు కంట్రోల్ చేసేసాము, జిఎస్టీ పెట్టాము. ఒక కంపెనీ పెట్టాలంటే నంబర్ ఆఫ్ అప్రూవల్స్ అనేది తగ్గించి పారేశాము. సో రిజిస్ట్రేషన్స్ ఈజీ చేశాము. సో ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ చాలా ఒక్కొక్కటి గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంది. సో వీటి యొక్క బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది ట్రంప్ను బట్టి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయితే, సో ఈ యొక్క ప్రాసెస్ చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేది రిటర్న్ యుఎస్కి మళ్ళీ తెప్పించే యొక్క ప్రాసెస్కి కొద్దిగా స్టాప్ అవుతుంది. అంత స్పీడ్ ఉండదు ఇప్పుడు ఉన్నంత స్పీడ్. అంటే ఆ ప్రాసెస్ ఎవరు ఆపలేరు, అది ఒక స్టార్ట్ అయిపోయింది. కానీ కొంత ఆ యొక్క స్పీడ్ అనేది కొంత తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మనకు కూడా అంత స్పీడ్గా డెవలప్మెంట్ అనేది, మన దగ్గర ఆ జాబ్స్ అనేది అంత తొందరగా రావు. అందుకని మనకు కూడా ఇంట్రెస్ట్, ట్రంప్ ఒకవేళ గెలుస్తాడేమో, గెలిస్తే మనకు కూడా కొన్ని ఇండస్ట్రీస్ మన ఇండియాలో కూడా వస్తాయనేది మన యొక్క ఆశ. సో దాని గురించి మనం కాచుకొని కూర్చొని ఉన్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఏదన్నా ఎలక్షన్ లోపల ఒక ఎకనామికల్ రీజన్ ఉంటుంది, ఎకనామిక్స్, సెక్యూరిటీ. మనకి గవర్నమెంట్ అనేది మనకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, ఒక ఎకనామికల్ మనకు ఒక తిండి, గుడ్డ, బట్ట, ఇల్లు అనేది బేసిక్ ఎకనామిక్స్. ఇంకొకటి ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. సో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? దేశం గొప్పగా ఉన్నప్పుడు, లేకపోతే వేరే మన దేశాన్ని ఎవడన్నా నీచంగా చూసినా, మనకు హామ్ చేసినా, మనకి హామ్ చేసినా, మన సొసైటీకి హామ్ చేసినా, వాడిని కొట్టగలిగినప్పుడు, వాడిని కొట్టాము అన్న సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగినప్పుడు, ఆ కసిని సాటిస్ఫై చేయగలిగినప్పుడు అది ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకొకటి తిండి బట్ట, అంటే జాబ్స్ ఉండడము, ఎకానమీ బాగుండడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండడం, ఇది ఒక బెనిఫిట్, ఇది ఒక 30%. ఇంకొకటి సెక్యూరిటీ. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా దొంగలు వచ్చి మనం పడి దోచుకొని పోతే మనం కష్టార్జితం, మనకి నష్టం అవుతుంది. ఇప్పుడు అమెరికాలో లాస్ట్ టైం ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే దీని లోపల అక్కడ దొమ్మిలు, దోపిడీలు చాలా జరిగాయి. దొమ్మిలు, దోపిడీల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు, పెద్దవాళ్ళకి ఏం కాలేదు. పెద్దవాళ్ళు సెక్యూరిటీ ఉంటారు, బయట గన్స్ పెట్టుకో ఉంటారు, వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు. పెద్ద పెద్ద మాల్స్, సూపర్ మార్కెట్స్, వాటిల్లో బయట సెక్యూరిటీ ఉంటారు, పోలీసులు వెంటనే వచ్చేస్తారు, వాటికి సెక్యూరిటీ ఉండదు. అవి అఫెక్ట్ అయినా చాలా తక్కువ. చిన్న చిన్న వ్యాపారస్తులు, మనకు చిన్న చిన్న కిరాణా కొట్ల టైప్లో ఉండే వాళ్ళందరూ చాలామంది, కొన్ని వేల మంది దోచుకోబడ్డారు. చాలామందికి ఇన్సూరెన్స్లు ఉండవు. సో వాడి వ్యాపారం ఒక 100,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు, వాడు రోడ్డుకి వచ్చేసాడు. సో అటువంటి వాళ్ళు చాలా అఫెక్ట్ అయ్యారు. సో వాటి యొక్క అఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ న్యూస్లో రావట్లేదు, మీడియా కవర్ చేయట్లేదు ఇవన్నీ. సో వాటి యొక్క అఫెక్టు అమెరికాలో ప్రజల లోపల కింద లెవెల్ స్థాయిలో ఎలా ఉంటుంది? మనకి ఇండియా కన్నా యుఎస్ లోపల కమ్యూనికేషన్ ఎక్కువ, మనకి అక్కడ లేనిది లేదు. అంటే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, సోషల్ మీడియా కానీ, లోకల్గా గ్రూప్స్ కానీ, లోకల్ న్యూస్ పేపర్స్ కానీ, లోకల్ చాట్స్ కానీ, వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ కానీ, సో మన దగ్గర ఎక్కువ, మనకన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క అఫెక్టు ఒక చిన్న కాలనీ, ఇప్పుడు మన కాలనీ ఉంది, కాలనీ లోపల ఒక 2-3 షాపులు తగలబడిపోయాయి, వాళ్ళు రోడ్డుకు వచ్చారు, మనం చూస్తున్నాం. సో దాని ఒక అఫెక్ట్ మన మీద ఉంటుందా లేదా? సో మన ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ, ఒక సపోజ్ ఒక 5,000 మంది, 10,000 మంది ఉన్నారు, వీళ్ళందరూ ఆ యొక్క అయ్యో అన్యాయంగా పాడైపోయాడు కదా, అయ్యో అన్ని వ్యాపారం లాస్ చేశారు కదా పలాని వాళ్ళు, దీని ఒక అఫెక్ట్, ఈ యొక్క అఫెక్ట్ అమెరికా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, దాన్ని ఆ తీసుకొని అది ట్రంప్ వల్ల జరిగిందంటారా, ట్రంప్ దాన్ని కంట్రోల్ చేయగలను అనుకుంటారా, ఏ విధంగా ఓటేస్తారనే దాన్ని బట్టి ఈ ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది.